హాయ్ గాయస్ ఈ రోజు వీడియోలో మీకు బ్లూ లాక్ యానిమే కొలాబరేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను ఈ బ్లూ లాక్ అండ్ ఫ్రీ ఫైర్ కొలాబరేషన్ మెగా ఈవెంట్ టాప్ నాచ్గా ఉండబోతుంది దీని మన నరుటో కొలాబరేషన్ కూడా ఎలా ఉండబోతుందని అని చెప్పైతే చిన్న క్లారిటీ వచ్చింది అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి నేను ఓన్లీ బ్లూ లాక్ కొలాబరేషన్కి సంబంధించిన టాపిక్ మాత్రమే కవర్ చేసిన తప్పకుండా ప్రతి ఒక్కరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే మాత్రం వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆలో పెట్టుకోండి మనం చేసే నోటిఫికేషన్స్ మీకు డైరెక్ట్లీ వచ్చేస్తాయి అండ్ గాయస్ ఇప్పుడు ఏమాత్రం లేచకుండా డైరెక్ట్ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బ్లూ లాక్ గురించి ఫుల్ ముందు అండ్ ఫ్రీ ఫైర్ బ్లూ లాక్ కొలాబరేషన్ అనేది చేయడం చాలా మంచి విషయం అయింది ఎందుకంటే చాలా వరకు ఓట్స్ అనేవి యాక్చువల్ గా అయితే థర్డ్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో వచ్చినా కూడా ఫస్ట్ ప్లేస్ లో బ్లూ లాక్ అయితే వచ్చాయి ఓట్స్ అనేవి ఎక్కువగా యానిమే కొలాబొరేషన్ దేనికి చేయాలి అని అడిగేటప్పుడు అందుకే ఫ్రీ ఫైర్ డిసైడ్ అయింది నరోటో ఎట్లనో ఫేమస్ కాకపోతే బ్లూ లాక్ ఎక్కువ ఓట్స్ వచ్చాయి అందుకే ఇంకా బ్లూ లాక్ను కూడా ఇంకా మన గేమ్ అనౌన్స్ చేసింది ఈ కొలాబొరేషన్ ఫైనల్లీ చాలా పెద్దగా ఉండబోతుంది ఇంకా టాప్ నాచ్ ఈవెంట్ గా ఉండబోతుంది మన ఫ్రీ ఫైర్ లో అది కూడా ఓబీ ఫార్టీ సిక్స్ అప్డేట్ లోనే ప్రెసెంట్ దీనికి సంబంధించిన ఫుల్ రివార్డ్స్ గురించి అండ్ ఇంకా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అండ్ ఈ కొలాబరేషన్ లో మనకు ఒక ఫోర్ బండల్స్ అయితే మన గేమ్ లోకి చూడడానికి అయితే ఉంటుంది మెయిన్లీ మనకు వైట్ కలర్ లో ఒక బండల్ అయితే ఉంటుంది నాగి సంబంధించి ఇంకా నాగి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అండ్ బ్లూ లో ప్రతి ఒక్కరు చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ వాచ్ చేయండి అని సజెస్ట్ చేస్తున్న యానిమే తప్పకుండా బ్లూ లో కూడా ఒకటి కొలాబరేషన్ మంచిగా ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా యానిమే అనేది చూడాలి అందుకే మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా క్రంచీ రోల్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ చూసేయచ్చు అండ్ తెలుగులో కూడా ఉంది అది ఒక బెస్ట్ విషయం అండ్ దీంట్లో చూసుకుంటే ఫోర్ బండల్స్ అని చెప్పాం కదా వైట్ కలర్ లో నాగి బండల్ ఉంటుంది అలానే బ్లూ కలర్ లో ఇసగి బండల్ కూడా ఉంటుంది బ్లూ కలర్ లో చాలా బాగుంటుంది స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంకా అలానే బ్లాక్ కలర్ లో కూడా నాగి బండల్ ఉంటుంది నాగి క్యారెక్టర్ మాత్రం నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా అండ్ ఇక్కడ ఎక్స్ దీంట్లో స్పెషల్ అండ్ చాలా పెద్ద విషయం ఏంటంటే మనకి యాక్చువల్ గా ఇంతకు ముందు వచ్చిన కొలాబరేషన్స్ ఎలా ఉండేవి అటాక్ టైట్ అని కానీ డిమన్స్ లేయర్ కానీ మిగతా యానిమే కొలాబరేషన్స్ ఎలా ఉండేవంటే ఓన్లీ బండల్స్ మాత్రమే తెచ్చేవాళ్ళు బట్ కాకపోతే ఈ యానిమే కొలాబొరేషన్ నుంచి మనకి ఫేసెస్ కూడా రాబోతున్నాయి ఓన్లీ బండల్సే కాదు లాస్ట్ టైం చూసుకుంటే నేను ఆల్రెడీ తీశాను జెనెత్ బండల్ అయితే తీసాను బట్ కాకపోతే వాడి ఫేస్ అనేది కనిపించదు అండ్ యానిమల్ యానిమల్ ఉన్న ఫేస్ అనేది దీంట్లో కనిపేదు ఓన్లీ బండల్ మాత్రమే వస్తుంది ఇది పెద్దగా అంత ఫీలింగ్ అయితే ఉండదు ఇప్పుడు ఎలా అంటే బీజిఎంఐ అలానే ఫోర్త్ నైట్ లో చూసుకుంటే యానిమే క్రాబేషన్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి వాళ్ళలో చూసుకుంటే ఫేస్ కూడా చేంజ్ అవుతుంది అండ్ యానిమే ఉండేటట్టే ఫేస్ కూడా నార్మల్ గేమ్ లో కూడా ఫేస్ కూడా చేంజ్ చేస్తాడు ఇది చాలా మంచి విషయము ఎందుకంటే మనకి ఒక మంచి ఫీలింగ్ రావాలంటే మాత్రం ఆ ఫేస్ చూసాకనే మెయిన్ వస్తుంది అండ్ ఇప్పుడు మనకి అందుకే ఇదే టైప్ ఆఫ్ విషయం ఇంకా నరుటోలో కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే నరుటోలో ఇప్పుడు నరుటో ఫేస్ కనిపించకుండా ఓన్లీ బండలు ఉంటాయి ఎట్లా ఉంటది చిరాక్ గా ఉంటది అలానే సాస్కే కానీ అండ్ చుమారు కానీ ఇంకా రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ కూడా ఇంకేం చెప్పాల్సిన అవసరం పేరు పేరుతో సో ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే లూట్ బాక్స్ కూడా వస్తుంది దీంట్లో సో ఇంకా లూట్ బాక్స్ చూసుకుంటే మొత్తానికి ఒక ఫుట్ బాల్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ యానిమే ఓన్లీ ఫుట్ బాల్ గురించే మనకి మొత్తానికి అయితే ఉంటుంది చాలా గూస్బమ్స్ అయితే వస్తాయి అండ్ చాలా టెన్షన్తో ఉంటుంది అండ్ యానిమే మాత్రం చూసేటప్పుడు అండ్ దీంతో పాటు ఒక మోటార్ సైకిల్ కూడా రాబోతుంది ఇంకా మోటార్ సైకిల్ అంటే ఇంకేం కాదు మోటార్ బైక్ అండ్ ఇది కూడా బ్లూ కలర్ లో ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా యానిమేషన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి టూ ఎమోట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటుంది ఎమోట్స్ మాత్రం అండ్ ఆ యానిమేషన్స్ మాత్రం వేరే లెవెల్లో తెస్తాడు అండ్ ఫస్ట్ గా ఒక ఎమోట్ గురించి మాట్లాడుకుంటే నాగి ఎమోట్ ఇది సో లైక్ నాగి ఆ బాల్ ను కొట్టి ఆ గోల్ వేసేటప్పుడు మాత్రం బ్యాడ్ యాష్ మూమెంట్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది ఈ యానిమేషన్ మాత్రం అండ్ అక్కడ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా మన గేమ్ లో కూడా సేమ్ యానిమేషన్ అండ్ ఎమోట్ అనేది మన గేమ్ లోకి అయితే వచ్చేస్తుంది సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఎమోట్ కూడా ఉంది బట్ దీనికి సంబంధించిన రివ్యూ అనేది అంత పెద్దగా మనకైతే స్క్రీన్ మీద లేదు కానీ బట్ కాకపోతే నెక్స్ట్ అప్ కమింగ్ అప్డేట్స్ లో మీకు రిమైనింగ్ ఇంకొక వీడియోలో మీకు డైరెక్ట్ గా ఆ యానిమేషన్ కూడా ఎలా ఉండబోతుంది అండ్ అండ్ ఎమోట్ కూడా ఎలా ఉండబోతుంది అనేది దాని గురించి చూపిస్తాను సో దీంతో పాటు మనకు ఒక గ్లూవల్ కూడా రాబోతుంది ఈ గ్లూవల్ ప్రతి ఒక్కరు ఉంటారు అనమాట అంటే బ్లూ లాక్ టీమ్ లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో ఇసగి నాగి రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి అవన్నీ క్యారెక్టర్స్ ని కూడా గ్లూవల్ వాల్ మీద ప్రింట్ చేసి ఇంకా మనకు ఒక కొత్త గ్లూ వాల్ కూడా వస్తుంది ఈ గ్లూ మేబీ ఫ్రీగా తెచ్చే అవకాశం అయితే ఉంది సో అలానే నెక్స్ట్ చూసుకుంటే వెక్టార్ స్కిన్ కూడా వస్తుంది సో ఇంకా డబుల్ వెక్టార్ స్కిన్ కూడా మనకు బ్లూ లాక్ థీమ్ లో అయితే వస్తుంది ఇంకా స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఫుట్బాల్ థీమ్ లో అండ్ బ్లూ కలర్ సంథింగ్ కొన్ని స్క్రీన్ మీద చూసుకోవచ్చు అండ్ దీంతో పాటు ఫార్మర్స్ గన్ స్కిన్ కూడా వస్తుంది ఇంకా ఫార్మస్ గన్ స్కిన్ కూడా చూసేయచ్చు మా నాగి థీమ్ లో అయితే ఉంటుంది ఈ ఫార్మస్ గన్ స్కిన్ అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతిది కూడా అండ్ టాప్ నాచ్ అయితే ఉంది ఆట్రిబ్యూట్స్ అనేవి పర్టికులర్ గా ఇంకా రిలీజ్ కాలేదు దీని గురించి ఇంకేం తెలియదు కానీ బట్ గన్ స్కిన్స్ అనేవి రిలీజ్ అయ్యి అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఆట్రిబ్యూట్స్ గురించి కూడా మనం ఫర్దర్ లో మనం డిస్కస్ చేసుకుందాం అలానే నెక్స్ట్ చూసుకుంటే అవతార్ బ్యానర్ వస్తుంది ఇంకా అవతార్ బ్యానర్ చూసుకుంటే నాగి అండ్ ఇసగి ఇద్దరు కూడా వస్తాయి అండ్ అవతార్ బ్యానర్ సో నెక్స్ట్ అయితే చూసుకుంటే అవతార్ బ్యానర్ అనేది ఫ్రీ ఇస్తాడు అలానే నెక్స్ట్ రాబోతున్న పారాచూట్ కూడా ఫ్రీగానే సో ఫ్రీ పారాచూట్ కూడా మనకు ఫ్రీగా వచ్చేస్తుంది అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఒక థామ్సన్ గన్ కిన్ కూడా రాబోతున్నట్టయితే మనకి లైక్ ఒక టైగర్ లో అండ్ బ్లూ థీమ్ థీమ్లో సంథింగ్ రెండు మిక్స్ చేసి అయితే మనకు ఈ విధంగా ఒక కొత్త స్కిన్ రాబోతున్నట్టయితే లీక్స్ వచ్చాయి సో స్క్రీన్ మీద చూసుకోవచ్చు మామ వేరే లెవెల్లో ఉంది అండ్ ఆ బీస్ట్ గన్ స్కిన్ మాత్రం యాట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ బట్ గన్ స్కిన్ చూడడానికి మాత్రం హెవీగా ఉంది సో చాలా బాగుంది గన్ స్కిన్ మాత్రం అండ్ నెక్స్ట్ చూద్దాం మామ సో బ్లూ లాక్ థీమ్ లో వస్తే ఎలా తెస్తాడు అండ్ ఎలాంటి అట్రిబ్యూట్స్ పెడతాడు అని చెప్పి అండ్ గైస్ నెక్స్ట్ అయితే చూసుకుంటే సేమ్ అంటే బ్లూ లాక్ థీమ్ లోనే మనకు ఒక్కో కొన్ని టోకెన్స్ అయితే వస్తాయి సో ఈ టోకెన్స్ తో పాటు కొన్ని లైక్ ఒక బాక్సెస్ అనేవి అయితే ఉంటాయి మిస్టరీ బాక్సెస్ సంథింగ్ అండ్ దాంట్లో మనకు కొన్ని రివార్డ్స్ అయితే ఇస్తాడు ఇంకా సమ్థింగ్ ఫర్దర్ ఈవెంట్స్ లో అలానే గైస్ దీంతో పాటు బ్లూ లాగ్ థీమ్ లో కొత్తగా షూస్ కూడా రాబోతున్నాయి అంటే పాలి వేసుకునే షూ కూడా కొంచెం హైప్ తెస్తాడు ఎందుకంటే ఇది ఫుట్బాల్ రిలేటెడ్ కాబట్టి ఇంకా దాంట్లో షూ కూడా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది అండ్ షూస్ కూడా మనకు కొంచెం మంచి యానిమేషన్స్ అయితే ఉంటాయి షూస్ కి మాత్రం అండ్ చాలా బాగుండబోతుంది అండ్ బ్లూ లాక్ ఈవెంట్ మాత్రం అండ్ దీనికి డిపెండ్ చేసుకునే ఇంకా నరుటో అప్ కమింగ్ ఈవెంట్స్ కూడా లాగానే ఉండబోతున్నాయి ఇంకా ఫేస్ కట్లు తేవడం కానీ దీంతో పాటు బండల్స్ అనేవి గ్లూ వాల్స్ కానీ సేమ్ టు సేమ్ ఇలానే డిజైన్ చేయడం గానీ సో ఇలా ఉండబోతుంది అండ్ గైడ్స్ ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చిందని వచ్చింది అసలు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొలాబరేషన్ లో మీకు ఏ ఏ రివార్డ్ నచ్చింది అండ్ ఏ రివార్డ్ ఫ్రీగా తెస్తే బాగుంటుంది అనే దాని గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఈ పర్టికులర్ ఫ్రీ ఫైర్ బ్లూ లగ్ కొలాబరేషన్ ఎప్పుడు రాబోతుంది అంటే అండ్ అప్ కమింగ్ మనకు సెప్టెంబర్ ఫోర్త్ నా రాబోతుంది కదా ఓబీ ఫార్టీ సిక్స్ అప్డేట్ ప్యాచ్ డే ఆ తర్వాత మనకు సెప్టెంబర్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ అప్డేట్ అనేది చూడడానికి ఉంది ఎందుకంటే సెప్టెంబర్ కొంచెం ఖాళీగా అయితే ఉంది ఈవెంట్స్ అనేవి లేకుండా సో చూద్దాం మామ స్టార్టింగ్ లోనే వచ్చేసింది ఇంకా అప్డేట్ బ్యానర్ యాడ్ చేశాక తప్పకుండా మీకు అండ్ గేమ్ లో కన్ఫర్మ్ డేట్ అనేది చెప్పేస్తాను అండ్ గైస్ వీడియోకి లైక్ చేయండి కొత్త వచ్చి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆలో పెట్టుకోవడం మర్చిపోదు అండ్ ఎవరికి చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ జన్ గైస్